హే గాయ్స్, మదర్ హియర్. ఈ వీడియోలో మనం చూడబోయేది పేజ్ బ్యాక్గ్రౌండ్ గురించి. సో ముందుగా వాటర్ మార్క్ అనేది ఏంటో తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు మీరు ఏదైనా ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అలాంటివి తీసుకుంటే, లేదా గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అలాంటివి, లేదా ఒక నోటిఫికేషన్ పడ్డాయనుకోండి, సో అప్పుడు మనకి ఎలా వస్తుంది? సో మనకి పైన కంటెంట్ కనబడుతుంది, అలాగే బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న టెక్స్ట్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో దాన్ని వాటర్ మార్క్ అంటాం. ఓకే, దాన్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ముందుగా మీరు వాటర్ మార్క్ అని క్లిక్ చేశారనుకోండి, సో మనకి ఇక్కడ కొన్ని డిఫాల్ట్ ఆప్షన్స్ వస్తాయి. సో ఈ డిఫాల్ట్ ఆప్షన్స్లో మీరు ఏది కావాలనుకుంటున్నారో అది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లై అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను. చూసారప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్లో ఎలా వచ్చిందో, కాన్ఫిడెన్షియల్ అని వచ్చింది. సో లేదా డ్రాఫ్ట్ అని క్లిక్ చేశాను అనుకోండి, చూసారా బ్యాక్గ్రౌండ్లో డ్రాఫ్ట్. సో ఇదే వాటర్ మార్క్ అన్నమాట. సో ఉన్న టెక్స్ట్లోనే మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న లైట్ కలర్లో రావడమే బ్యాక్గ్రౌండ్, వాటర్ మార్క్ అని అంటామన్నమాట. సో మీరు సొంతంగా ఒక వాటర్ మార్క్ ఎలా క్రియేట్ చేయాలంటే, సో వాటర్ మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమ్ వాటర్ మార్క్ అనేది క్లిక్ చేశారనుకోండి, ఒక మనకి చిన్న డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు టెక్స్ట్లో మీరు ఏవైతే రాయాలనుకుంటున్నారో అది రాసి, సో మీరు ఫాంట్ ఏదైనా సెలెక్ట్ చేయాలనుకోండి సెలెక్ట్ చేయొచ్చు, లేదా అవసరం లేదు. సో అప్లై క్లిక్ చేశారనుకోండి, చూసారా మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక పేరు వచ్చింది. సో మాధవ్ అని పెట్టుకున్నాను నేను. సో మాధవ్ అని నాకు వచ్చింది ఇక్కడ వాటర్ మార్క్. సో ఇదే వాటర్ మార్క్ అంటే. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ పేజ్ కలర్. సో ఒకవేళ మీరు పేజ్కి అయినా కలర్ అప్లై చేయాలనుకోండి, సో అప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడ పేజ్ కలర్ యూజ్ చేసుకుంటే ఆ పేజ్కి మొత్తం కలర్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. చూసారా ఇదన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే పేజ్ బార్డర్స్. సో పేజ్ బార్డర్ ఏంటంటే ఉన్న పేజ్లో మీకు ఒక బార్డర్ ఎలా ఇవ్వాలి అన్నదన్నమాట. సో పేజ్ బార్డర్ క్లిక్ చేసి ఇక్కడ మీరు సెట్టింగ్స్లో ఏ బార్డర్ అయితే కావాలనుకుంటున్నారో, సో ఆ బార్డర్ సెలెక్ట్ చేసి అప్లై చేశారనుకోండి, సో మనకి అక్కడ బార్డర్ అప్లై అవ్వడం జరుగుతుంది. చూసారా? సో అలాగన్నమాట. సో మీరు ఇందులోనే బార్డర్ షేడ్స్, స్టైల్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ మీరు స్టైల్స్లో, సో డౌన్కి వచ్చారంటే మీకు కొన్ని స్టైల్స్ వస్తాయి. సో స్టైల్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేశారనుకోండి, ఆ స్టైల్ మనకి ఇక్కడ అప్లై అవ్వడం జరుగుతుందన్నమాట. చూసారా? సో అలాగే మీరు ఆ బార్డర్ ఇచ్చిన బార్డర్కి కలర్ కూడా మీరు ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా మనం ఈ పేజ్ బ్యాక్గ్రౌండ్స్లో ఒక వాటర్ మార్క్ అని క్రియేట్ చేయొచ్చు, అలాగే పేజ్కి బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు, అలాగే పేజ్ చుట్టూరు ఒక బార్డర్ అనేది కూడా మనం గీయచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.